టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపు ప్రతిపాదనపై సమావేశంలో చర్చ జరిగింది. అయితే సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచేది లేదని టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో సిఫార్సు లేఖలపై కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచాలని ప్రతిపాదించారు. 3,096 కోట్లతో వార్షిక బడ్జెట్కు పాలక మండలి ఆమోదం తెలిపింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో సర్వదర్శనం కోటా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. మరోవైపు శ్రీవారి ఆలయ మహాద్వారం బంగారు వాకిలికి బంగారు తాపడం ఏర్పాటు చేయాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలకు సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ ప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రకాష్, కవిత, ఈరోజు టీటీడీ పాలక మండలి ఏదైతే ఉందో పలు కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పచ్చు. మనం చూసినట్టయితే ప్రధానంగా 49 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే కొన్ని మాత్రం పూర్తిగా బయట పెట్టడం లేదు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే టీటీడీ పాలక మండలి ఏది తీసుకునిందో ఆర్జిత సేవలు టికెట్లు పెంచాలా వద్దా అనే విషయంపైన వాడి వేడిగా చర్చ కొనసాగింది సభ్యుల మధ్య. ఈ నేపథ్యంలో ఏదైతే సామాన్య భక్తులకు ఇచ్చే ఆర్జిత సేవా టికెట్లు పెంచబోమంటూ కూడా చైర్మన్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే సిఫార్సు లేఖల మీద ఇచ్చే ఆర్జిత సేవా టికెట్లు ఏవైతే ఉన్నాయో, సుప్రభాతం, తోమాల, అర్చన తదితర టికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని భారీగా పెంచడానికి ప్రతిపాదించే పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే భవిష్యత్తులో పెంచే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒక కొసమెరుపు అని చెప్పొచ్చు. ఎందుకంటే టీటీడీ ఏదైతే సామాన్య భక్తులకు టికెట్లు పెంచమో అని చెప్తూనే ఏదైతే సిఫార్సు లేఖల ద్వారా ఇచ్చే టికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పెంచుతామనే విధంగా ఈరోజు ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. మనకు తెలిసినంత వరకు కూడా సుమారు సుప్రభాతం టికెట్ ఇప్పుడైతే సిఫార్సు లేఖల మీద 240 రూపాయలు ఉన్న సిఫార్సు లేఖను 2,000 వరకు కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం, అర్చనా తోమల 3,000 నుంచి 4,000 వరకు కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో, అయితే సామాన్య భక్తులకు ఇచ్చే టికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని 120 రూపాయలకి ఇప్పుడు భక్తులకు ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. అయితే ఆన్లైన్లో ఎంతమందికి భక్తులకు ఇది అందుబాటులో ఉంటుంది అనేది ఒక ప్రశ్నార్థకం అని చెప్పొచ్చు. అదేవిధంగా వస్త్రాలంకరణ సేవా టికెట్టు ఏదైతే ఉందో 50,000 వరకు కూడా ప్రస్తుతం విక్రయిస్తున్న నేపథ్యం సిఫార్సు లేఖల మీద, అదే సిఫార్సు లేఖల మీద 100,000 వరకు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యం. అంటే కోవిడ్ నేపథ్యంలో సామాన్య భక్తులకు టికెట్ల రేట్లు పెంచము అంటూనే సిఫార్సు లేఖలపైన వచ్చే భక్తులకు మాత్రం ఖచ్చితంగా పెంచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా టీటీడీ చైర్మన్ చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదైతే ఆర్జిత సేవా టికెట్ల సిఫార్సు లేఖల మీద వచ్చే వారికి మాత్రం ఖచ్చితంగా పెంచి తీరుతారనేది కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఆలయంలో బంగారు తాపడం ఏదైతే వెండి వాకిలి పక్కన ఉన్న బంగారు వాకిలి, తర్వాత మహద్వారం, అదేవిధంగా ఆనంద నిలయం, ఈ మూడింటిని కూడా బంగారు తాపడం చేయాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయించిందని దీనిపైన కూడా ప్రతిపాదనలు సిద్ధమైపోయాయి. అందులో 2 ఏదైతే బంగారు వాకిలు అయితేనేమి, అదేవిధంగా మహద్వారాలు ఏదైతే ఉందో ఆ మహద్వారాలు కూడా పూర్తిగా బంగారు తాపడం చేయిస్తున్నాం. అయితే ఆనంద నిలయంకి మాత్రం ఒక నిర్ణయం తీసుకోలేదు, పూర్తి నిర్ణయం. ఎందుకంటే ఆనంద నిలయం పైన పనులు ప్రారంభిస్తే అక్కడ బాలాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే బాలాలయం ఏర్పాటు చేసిన ఎప్పుడూ కూడా ఎన్నడూ దాఖలు లేవు. అయితే ఆధునాతన పద్ధతిలో ఆ కార్యక్రమాన్ని చేపడతాం, ఏదైతే సలహాలు సూచనలు తీసుకున్నా అనంతరం కూడా, అదేవిధంగా స్థపతి సలహాలు అయితేనేమి, అదేవిధంగా ఏదైతే ఈ సలహాలు సూచనల మేరకే, వేద పండితుల సూచనల మేరకే కూడా ఈరోజు ఆ నిర్ణయం తీసుకుంటామని కూడా వారు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఆనంద నిలయానికి తాపడానికి కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇక తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధి సుమారు 485 కోట్ల రూపాయలు టీటీడీ ఇవ్వాల్సి ఉండగా మేము 375 కోట్లు ఇస్తామని తేల్చి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే 100 కోట్లు ఇచ్చాం, ఇంకొక 150 కోట్ల వరకు కూడా ఇస్తామని కూడా ఈరోజు ప్రతిపాదించామని కూడా చెప్తున్నారు. 100 కోట్లు ఇచ్చి మొదటి విడత పనులు పూర్తయ్యాయి. ఆ మొదటి విడత పనులు పూర్తయిన ద్వారిలో కూడా వాహనాలను
వదలడానికి సిద్ధం చేస్తున్నామని, ఇంకో 150 కోట్లు 4-5 విడతలుగా కూడా ఇచ్చే ప్రతిపాదన కూడా ప్రతిపాదిస్తున్నామంటున్నారు. అంతేకాకుండా తిరుమలలో ఎక్కడ కానీ హోటళ్ళు కానీ ఫాస్ట్ ఫుడ్ లేకుండా ఏదైతే భక్తులు వచ్చిన భక్తులు ఎక్కడ కూడా ఆహారం కొనకుండా అదేవిధంగా టీటీడీనే అందిస్తుంది భక్తులందరికీ, కౌంటర్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆ కౌంటర్ల ద్వారా భక్తులకు ఆహారాన్ని ఇస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. దీనిపైన కూడా నిర్ణయం తీసుకుంటాం త్వరలో, దానిపైన కూడా నిర్ణయం అమలవుతుంది అని కూడా చెప్తున్నారు. ఇక ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా వివాదాస్పదంగా మారిన అన్నమయ మార్గం ఏదైతే ఉందో, అన్నమయ మార్గంలో కాలినడకన భక్తులు వస్తున్నారు. ఇప్పుడు వారికి రావడానికి వాహనాలు రావడానికి కూడా కొన్ని బ్రిడ్జిల ద్వారా, అంటే అటవీ శాఖ ద్వారానే తాము రిపేర్ చేయించి ఆ దారిని బాగు చేస్తాం. ఖచ్చితంగా భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులందరూ కూడా ఆ దారిలో వచ్చేదానికి వీలు కల్పిస్తామని చైర్మన్ చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే పూర్తి స్థాయిలో దాని మార్గాన్ని కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పకనే చెప్తున్నారు అనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు అవసరం ఉంది. అనుమతులు అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న అటవీ శాఖ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యాసాధ్యాలపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే నిర్ణయం మాత్రం వీరు మేము తీసుకుంటున్నాం, ఖచ్చితంగా భక్తులను ఆ దారిలోనే పిలిపించుకుంటున్నాం అని కూడా చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు అమలవుతుంది అనేది కూడా తెలియడం లేదు. ఇక సర్వదర్శన టోకన్ల విషయానికి వస్తే ఇప్పటికే 15,000 టికెట్లు ఇస్తున్న నేపథ్యంలో ఇంకో 5,000 పెంచే పరిస్థితి ఉంది. అంటే ఈ టికెట్లన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు. అయితే ఆఫ్లైన్ టికెట్లు ఏవైతే కాలినడకన వచ్చే భక్తులకు టోకన్లు వేయడం, అదేవిధంగా శ్రీవారి మెట్టి ద్వారా అయితేనేమి, అలిపిరి కాలినడకన అయితేనేమి, వివిధ మార్గాల బస్సుల ద్వారా వచ్చే భక్తులకు కూడా టికెట్లు ఇవ్వడానికి కూడా దాన్ని కూడా పరిశీలిస్తాం, ఈ నెలాఖరు లోపల ఒక నిర్ణయానికి వస్తామని కూడా ఈరోజు టీటీడీ చైర్మన్ చెప్పడం జరిగింది. అంటే వీటినన్నింటిని బట్టి చూస్తే టీటీడీ ఈరోజు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల్లో కొంచెం వివాదాస్పదం కూడా ఉన్నాయనే పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ప్రతిపాదనలు మాత్రమే అని అంటున్నారు, ఈ ప్రతిపాదనను ఖచ్చితంగా అమలు పరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యం. అంటే చిన్నపిల్లల ఆసుపత్రులకు సంబంధించి, చిన్నపిల్లల ఆసుపత్రిలో కూడా గుండె ఆపరేషన్లకు సంబంధించి ఇప్పటికే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసాం. 200 కోట్ల పైచిలకు కూడా ఈరోజు చిన్నపిల్లల ఆసుపత్రి గుండె ఆపరేషన్లకు కూడా అందజేస్తున్నామని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ నిర్ణయాలు ఏ విధంగా అమలవుతాయనేది మున్ముందు వేచి చూడాల్సి ఉంది. తిరుమలలో క్యాంటీన్లు, అదేవిధంగా హోటళ్ళు మూసివేస్తారా, అదేవిధంగా అన్నమయ మార్గం తెరుస్తారా, వీటి అన్నిటి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. సిఫార్సు లేఖలపైన కూడా ఆర్జిత సేవా టికెట్లపైన ఏ మేరకు పెంపుదలు చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.